నమస్తే మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం సుస్వాగతం. మనందరికీ విశ్వం గురించి చాలా తక్కువ తెలుసు. దాని గురించి తెలుసుకోవాలనే ఆరాటం అందరికీ ఉంటుంది. అందుకే మన దేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా, ఇలా కొన్ని ప్రాంతాల నుండి అంతరిక్ష వీక్షణం చేస్తూ విశ్వం గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు, ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడు మరియు జ్యోతిష్కుడు అయిన వరాహమిహిరుడు 1500 సంవత్సరాల క్రితమే ఈ విశ్వం గురించి, మన గ్రహాల గురించి అంచనా వేసి ఒక పుస్తకాన్ని రచించాడు. ఆయన రాసిన పుస్తకాలే ఈనాటి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. అసలు వరాహమిహిరుడు ఎవరు, ఎక్కడివాడు, ఆయన చేసిన అనేక పరిశోధనల గురించి ఈరోజు తెలుసుకుందాం. 505వ సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఉజ్జయినిలో జన్మించాడు మిహిరుడు. ఆయన విశ్వకర్మ బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. ఆయన తండ్రి ఆదిత్యదాసుడు సూర్య భగవానునికి గొప్ప భక్తుడు. సామాన్య శకం 4వ శతాబ్దంలో చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలానికి చెందినవాడు. జ్యోతిష్య శాస్త్ర పండితుడు. మిహిరుడు తన తండ్రి వద్ద నుండి గణిత శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించాడు. వాటిపై మరింత పట్టు సాధించడం కోసం పాట్నాకు చెందిన నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకుని ఆయనతో పాటు శాస్త్రాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకున్నాడు. అనంతరం ఖగోళ జ్యోతిష్య శాస్త్రాలపై మరింత పట్టు సాధించాలన్న ఉత్సుకతతో అసాధారణ కృషి చేశారు. ఆయన చేసిన నిరంతర అధ్యయన ఫలితాలు ఆయన రచించిన గ్రంథాల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇవి మాత్రమే గాక గ్రీకు దేశంలో ఉన్నటువంటి గ్రీకు శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడు మిహిరుడు. ఆయన మొదట్లో గణిత శాస్త్రజ్ఞుడైనప్పటికీ తరువాత అనేక శాస్త్రాలను అవపోసనబడ్డాడు. మిహిరుడి గొప్పదనాన్ని, ఆయనకున్న శాస్త్ర పటిమను తెలుసుకున్నారు ఆనాటి మహారాజు 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడు. తన ఆస్థాన మండలి నవరత్నములలో ఒకరిగా పదవినిచ్చి మిహిరుడిని సత్కరించారు. దీనికి సంబంధించిన ఒక ఉదంతం ఉంది. విక్రమాదిత్యుని కుమారుని జాతకం చూసిన మిహిరుడు రాజకుమారుడు వరాహం కారణంగా మరణిస్తాడని జ్యోతిష్యం చెప్పాడు. దాంతో బాధపడిన రాజు తన కుమారుడిని బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎంతో కట్టుదిట్టం చేశాడు. అయినా సరే శాస్త్ర ప్రకారం మిహిరుడు చెప్పిన సమయానికి అదే కారణం చేత మరణించాడు రాజకుమారుడు. తన కుమారుని మరణానికి విలపించిన మిహిరుడి ప్రతిభకు మెచ్చి మగధ సామ్రాజ్య చిహ్నమైన వరాహ ముద్రాంకితముతో సత్కరించాడు చంద్రగుప్తుడు. ఆనాటి నుండి మిహిరుడు జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహమిహిరుడనే పేరుతో ప్రాచుర్యం పొందాడు. వేదాలన్నీ చదివిన పండితుడైనా మానవాతీత శక్తులను ఎన్నడూ గ్రుడ్డిగా నమ్మలేదు. ఆనాటి కాలంలో అతనొక అద్భుత శాస్త్రవేత్త. వరాహమిహిరుడు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను రచించి భావితరాలకు అందించారు. సిద్ధాంత స్కందానికి చెందిన పంచాసిద్ధాంతిక అనే గ్రంథాన్ని భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి ప్రచారంలో ఉన్న పైతాహ, వాసిష్ఠ, రోమిక, పౌలిస, సౌర సిద్ధాంతాల సమూహంగా మలిచారు. దానిలో సౌర సిద్ధాంతము అత్యుత్తమమైనదని పేర్కొంటారు ఈనాటి శాస్త్రవేత్తలు. వేదకు సరిపోయేటట్లు ఉన్న ప్రాచీన సూర్య సిద్ధాంతాన్ని 1000 సంవత్సరముల తరువాత చేయబడిన పరిశోధనలకు సమాధానంగా స్వకల్పనలతో మార్చి గ్రంథస్థము చేశాడు వరాహమిహిరుడు. మన సృష్టికి సంబంధించిన అనేక విషయాలను గ్రంథరూపంలో అందించిన వరాహమిహిరునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అసలు సూర్య సిద్ధాంతంలో వరాహమిహిరుడు దేని గురించి వివరించాడో తెలుసుకుందాం. సూర్య సిద్ధాంత గ్రంథంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు, వాటి స్థానాలను గురించి వరాహమిహిరుడు పేర్కొన్నాడు. ఇందులో దేవతలు మరియు రాక్షసులు బ్రహ్మదేవుని సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు మరియు రాత్రి, గ్రహాల కూర్పు తరలించడానికి మరియు నక్షత్ర విప్లవం, సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. భూమి వ్యాసం, దాని చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు, చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వివరంగా పొందుపరిచాడు వరాహమిహిరుడు. ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా ఉంది. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు మరియు ఇనుము ఉన్నట్లు ఆనాడే చెప్పారు. ఇన్నేళ్ల తరువాత ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో ఇప్పుడు బహిర్గతం చేశాయి. అంతేగాక తోకచుక్కలు, వాటిలో ఉండే రకాల గురించి ఇందులో ఉంది.
ఈ పుస్తకంలో సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడిందని వివరంగా చెప్పాడు. చంద్ర సూర్యగ్రహణాలు రాహుకేతువుల వల్ల కాదని, భూమి నీడ పడటం చేత చంద్రగ్రహణం, చంద్రుని నీడపడటం చేత సూర్యగ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని ఇందులో పదిలపరిచాడు. అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, భృగు, వశిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల వర్గం ప్రకారం విడివిడిగా ప్రస్తావించడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి మనకు అర్థమవుతుంది. వరాహమిహిరుడు రాసిన బృహత్ సంహితలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల కలిగే ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్కపాతములు, ఇంద్రధనుస్సు, పిడుగుపడడం వంటి అనేక సృష్టి వైచిత్ర్యాల గురించి ఇందులో క్లుప్తంగా ఉంది. ఇంకా శకున ఫలములు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీరు దొరుకుతుందనే విషయం, వృక్షాయుర్వేదము, వజ్రలేపనము, జంతువులు, మనుల పరీక్ష, తిథి, గోచార ఫలితాల వంటి అనేక విషయాలను సవివరంగా తెలియజేసిన వరాహమిహిరుడు గొప్ప శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయాడు. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రాలు మాత్రమేగాక జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఆయన తనదైన ప్రత్యేక ప్రతిభను కనబరిచారు. వరాహమిహిరుడు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన మూడు ముఖ్యమైన జ్యోతిష్యాలను లిఖించాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్, లగ్నవారాహి, కుతూహల మంజరి, దైవాంజవల్లభ జ్యోతిష్య గ్రంథాలను నేటి తరానికి అందించారు. జ్యోతిష్య విభాగానికి చెందిన బృహత్ జాతకంలో 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి. దీనిని హోరాశాస్త్రమని కూడా పిలిచేవారు. ఇలాంటి రచనలు చేసేటప్పుడు సాధారణంగా వాడే ఛందస్సులు కాకుండా వృత్తులలో విషయాలను అందంగా లిఖించి వరాహమిహిరుడు మనకు అందించాడు. ఈ గ్రంథానికి సహాయ గ్రంథంగా సువాంశ గణితం కూడా రచించాడు. ఈ రెండు గ్రంథాల ఆధారంగా చూసినట్లయితే సరైన జ్యోతిష్య ఫలితాలు వస్తాయని ప్రతీతి. నేటికి ఈ గ్రంథాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వరాహమిహిరుడి తనయుడు పృథ్వీయశస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంథాల్ని రాశాడు. ఈయన హోరాసర అనే గ్రంథంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. అయితే వరాహమిహిరుడి కోడలు మధ్యయుగ బెంగాల్కి చెందిన లీలావతి కవయిత్రి జ్యోతిష్యురాలుగా పేరు సంపాదించుకుంది. ఇంతటి గొప్ప శాస్త్రవేత్త మన దేశంలో ఉన్నారని మనకు తెలియదు. పాశ్చాత్య దేశాల వారు ఏ పరిశోధనలు చేసినా, ఏది కనిపెట్టినా మనకు గొప్పే. కానీ మన దేశంలో పుట్టి ఎన్నో శతాబ్దాల క్రితమే విశ్వం గురించి, సూర్యచంద్రులు, గ్రహాల గురించి ఇంత క్షుణ్ణంగా వివరించిన వరాహమిహిరుడి గొప్పదనం తెలుసుకోకపోవడం మన తప్పిదం. ఎవరన్నారు మన భారతదేశం వెనుకబడిన దేశమని? అన్నింటిలో ముందుండి ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఎంతో మంది శాస్త్రవేత్తలు మన దేశంలో పుట్టినవారే. నాగరికతలో ముందున్నామని విర్రవీగే విదేశీయులు చేసే పరిశోధనలు, తెలుసుకోవాలని ఆరాటపడే విషయాలన్నీ మనం ఎప్పుడో తెలుసుకున్నాం. ఇంతటి మేధస్సు కలిగిన మన ప్రాచీన శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవాలి. వారు చేసిన కృషి అనిర్వచనీయం. మన భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త వరాహమిహిరుడి గురించి అందరికీ తెలిసేలా చేయండి. మన భరత జాతి గౌరవాన్ని దశ దిశలా విస్తరించండి. జై హింద్, జై భారత్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.